హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఐ యామ్ అనితా పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మరొక వ్లాగ్ మీరు చూడబోతున్నారు. సో ఇదైతే టైం మార్నింగ్ 6 అయిందండి. సో మేము ఇక్కడికి సామాన్లన్నీ కూడా తీసుకొచ్చేసామన్నమాట. బట్ ఆ రోజు నేనేం షూట్ చేయలేదు, అంటే హడావిడిగా అయిపోయింది. సో ఇంకా దానివల్ల అయితే ఏం షూట్ చేయలేకపోయాను. ఫైనల్గా మేమైతే తీసుకొచ్చేసాము. ఆ రోజు ఈవినింగ్ కల్లా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొన్ని ఉన్నాయి అక్కడ. సో అవి కూడా తీసుకొచ్చేసిన తర్వాత ఇంకా హౌస్ అయితే ఖాళీ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ మార్నింగ్ 6 అంటే పొద్దు పొద్దున్నే మెలకు వచ్చేసింది. కొత్త ప్లేస్ కదా, అందులోనూ ఏంటంటే ఇంట్లో ఎక్కడ అక్కడ ఉండేసరికి అసలు నిద్ర కూడా పట్టట్లేదు. ఇవన్నీ ఎప్పుడెప్పుడు సర్దుకోవాలా ఏంటా అని చెప్పేసి పిచ్చి ఎక్కేస్తుంది. సో దాని తర్వాత అయితే ఇంక నేను మార్నింగ్ లేవగానే ఇంకా బట్టలు కొన్ని ఉంటే కొన్ని కొన్నిగా వేసేస్తూ ఉన్నాను అనమాట మెషిన్లో. అప్పటికీ అక్కడ వేస్తూ వచ్చానండి. కాకపోతే మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఆయన బయటకు వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఉండిపోయాయి. ఇంకా మనం మళ్ళీ అవి మూటల్లాగా కట్టేస్తాం కదా, దానివల్ల కొన్ని ఇట్లాగా చాలా ఎక్కువ అయిపోయాయి అనమాట బట్టలు. సో సరే అని చెప్పేసి నేనైతే ఇక్కడ కొన్ని కొన్ని అంటే అందులోనూ ఇప్పుడే మిషన్ ప్రాబ్లం వచ్చింది అనమాట. ఏంటి అనేది కూడా నేను మళ్ళీ చెప్తాను. దానివల్ల ఏంటంటే ఎక్కువ బట్టలు కూడా వేయలేకపోతున్నాను. సో మా ఆయన చూసారు కదా, ఆయనే తీసేస్తారనమాట ఆయన బట్టలు. ఎందుకంటే నేను హడావిడిగా కొంచెం ఫాస్ట్గా వర్క్ చేస్తాను కదా, దానివల్ల ఏంటంటే అందులో మనీ ఉంటుంది, స్లిప్స్ ఉంటాయి అండ్ బిజినెస్కి సంబంధించినవి. సో దానివల్ల ఏంటంటే ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. కాబట్టి నీ బట్టలు నువ్వే తీసేసి చెక్ చేసి, చాలాసార్లు అలా జరిగింది కాబట్టి ఆయన బట్టలు నాయనే వేసుకోమని చెప్తూ ఉంటారు. అంటే క్లియర్ చేసి అక్కడ వేసేయి, నేనైతే మిషన్లో వేస్తాను అని చెప్పేసి అన్నాను అనమాట. సో చాలామందికి ఇలా జరుగుతూ ఉంటుంది కదా, చాలా వరకు మనీ కూడా నేనైతే మర్చిపోతూ ఉంటానండి. హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది, అంటే 6కే లేచాను. అక్కడ హౌస్ చూసారు కదా ఎట్లా ఉందో, అసలు ఏం అర్థం కావట్లేదు. ఈవెన్ స్టిక్కర్స్ కూడా కనిపించట్లేదు అనమాట. అందుకని ఇంకా బట్టలు అవన్నీ ఎక్కడ ఒకటి ఉన్నాయి కదా, మెయిడ్ వచ్చే టైం అయింది. సో నాకు కావాల్సినవన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకున్నాము. ఫస్ట్ కిచెన్ అయితే సర్దేసుకుందాము, తోమించేసుకొని అని చెప్పేసి మార్నింగే లేచాను. లేచిన తర్వాత కొంచెం బట్టలు అయితే నానబెట్టాను. ఇంకా మిషన్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఆ మిషన్ పైప్ కనిపించగా ఇప్పటి వరకు వెతికి వెతికి చూసాము. ఫైనల్గా మిషన్ పైప్ అయితే అంటే మిషన్ అయితే దొరికేసింది. ఇంకా మిషన్ అయితే వేసేసాము. దాంట్లోకి ఏంటంటే ఇప్పుడే మిషన్ కొంచెం ప్రాబ్లం అయిందనమాట. ఒక 2 డేస్ నుంచి కూడా ఎక్కువ బట్టలు వేసిన అట్లా పాడైపోతుంది. సో ఇంకేంది ఏమనుకుంటున్నామంటే దాన్ని రిపేర్ చేయించాలంటే 5000 వరకు అవుతుందంట, ఏదో పోయిందంట. మేమేమనుకుంటున్నామంటే మిషన్ తీసుకొని కూడా 8 ఇయర్స్ 7 ఇయర్స్ అవుతుంది. ఇంకా కొత్తదే తీసేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాము. కింద నుంచి వాటర్ లీక్ అయిపోతుంది, ఇలా ప్రాబ్లం ఉందన్నమాట. సో కొన్ని కొన్నిసార్లు లోడ్ ఎక్కువ వేసేస్తాం కదా, లోడ్ ఎక్కువ వేయడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ వస్తాయంట. సో జాగ్రత్తగా వాడుకోండి. ఇంకైతే బట్టలు అన్నీ ఇక్కడ పెట్టేసుకోవాలని వేయాల్సింది. ఒక 3-4 టైమ్స్ చేయాలి. ఎట్లా అంటే మనకు ఒక 4-5 అయితే మాత్రమే వచ్చే టర్న్ అవుతుంది అనమాట. కొంచెం ఎక్కువ వేసినా కానీ సౌండ్ వచ్చేస్తుంది. సరే ఇప్పుడు అవసరం కదా అని చెప్పేసి ఇంకా మనం ఇప్పుడు కొత్తగా ఆర్డర్ చేసుకుంటాం కదా, అది మెల్లూరు తీసుకొని చూద్దాము. సో దానికోసం అయితే ఫస్ట్ మిషన్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మెయిడ్ వస్తే అవి ఫస్ట్ పట్ల ఉతికించేసిన తర్వాత మాకు ఉన్నాయి కంటిలో అవి కొంచెం బయట వేసేస్తే సర్దేసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. చూద్దాము ఎంతవరకు వస్తుందో పని. అయితే ఇక్కడ ఏంటంటే బట్టలు ఆరేసుకోవడానికి ఫెసిలిటీ లేదండి. చూస్తున్నాం ఎక్కడ కట్టాలా అని చెప్పేసి, పైన కూడా లేదనమాట. కమ్మలు ఉంటాయి కదా, చిన్న చిన్నగా ఉన్నాయి. సో ఎల్లగొలగా ట్రై చేయాలి. నేను మీకు ఒకటి చెప్పాను కదా, అంటే ఈరోజు కిచెన్ సామాన్ వరకు తోమించేసుకుందాము, దాని తర్వాత కిచెన్ సర్దేసుకుంటే అన్నీ ఒక్కొక్కటిగా క్లియర్ అయిపోతుంది అని చెప్పేసి అని చెప్పాను కదా. కాకపోతే నేను ఒకటి అనుకున్నాను, ఇంకొకటి జరిగిందండి. ఎందుకంటే సో ట్యాంక్లో వాటర్ అయితే అస్సలు బాగలేవన్నమాట. దానివల్ల ఏంటంటే నల్లగా వచ్చేస్తున్నాయి. సో ఇది మొత్తం కూడా డస్ట్ అంటే బ్లాక్ లాగా మొత్తం పేరుకుపోయింది. సో చూసారు కదా, సో ఇలాంటి వాటితో ఇంకా అంట్లు తోమినా కానీ నాకెందుకో అస్సలు మిషన్లో బట్టలు వేయాలన్నా కానీ పైకి వచ్చి చూసాను ఏంటి నీళ్ళు ఇంత బ్లాక్గా వస్తున్నాయని చెప్పి.
సో చూస్తే ఇట్లా వండిందనమాట. దాని తర్వాత ఇంక అంట్లు తోమిచ్చాలి అని చెప్పేసి నాకు అనిపించలేదు. అండ్ బట్టలు కూడా నేను వేయలేదు. సో ఈరోజైతే మేమేమనుకున్నాం అంటే పనంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ వర్క్ పెట్టుకుందాం అనుకున్నాము. మిద్దె చిమ్మడం కానీ కడగడం కానీ ఇవన్నీ అనుకున్నాం. కాకపోతే ఫస్ట్ మనకి ఇప్పుడు వాటర్తోనే కదా పని. సో వాటర్ అలా ఉండేసరికి నాకు ఇంకా చేయాలి అంటే అంట్లు తోమబుద్ది వేయలేదు, ఇంకా బట్టలు కూడా ఉతకాలనిపించలేదు. అందుకని చెప్పేసి తను వచ్చారు, మెయిడ్ వచ్చారు, తనకి చెప్పానమాట ఇట్లా క్లీన్ చేయాలి అని చెప్పేసి చెప్తే ఓకేనమ్మా అన్నారు. ఇంకా ఇదైతే ఈ వర్క్కి అంతా కూడా ఓనర్సే ఇచ్చారండి. అంటే చాలా ఎక్కువ వర్క్ ఉండింది కదా, ఇక్కడ అంతా మొక్కలు ఉండి చాలా డస్టీగా ఉండింది మిద్దె మీద అంతా కూడా. సో ఈ పాట్స్ అన్నీ కూడా చాలా వరకు తీసేసాం. ఇక్కడ బస్తాలో ఉంది కదా పక్కన ఆ మట్టి అంతా అనమాట, అంటే చీపుర్లు కూడా రావట్లేదు, మట్టి అంత ఉండిపోయింది పేరుకొని. సో కొంచెం కొంచెం ఎత్తుకుంటూ దాంట్లో వేస్తూ చిమ్ముతూ ఉన్నామన్నమాట. సో మనీ అయితే వాళ్ళు తనకి అంటే ఇప్పుడు వర్క్ చేస్తున్న ఎవరినైనా మాట్లాడండి అన్నారు. ఇంక ఎలాగో మన ఇంటికి వస్తున్నారు కదా, సో తనకే చెప్తే చేస్తాను అన్నారు. సో మనీ ఇవన్నీ కూడా వాళ్ళే ఇచ్చారు, క్లీన్ చేయించండి అమ్మా మేమే మనీ ఇస్తాము ఎవరినైనా పెట్టి అని చెప్పేసి అన్నారు. ఇంకా తనతో పాటు పాపం తను ఒక్కటి ఇబ్బంది పడడం నాకు నచ్చలేదు. నేను ఆయన ఇద్దరం కూడా తలా ఒక చేయి వేశాము. సో నార్మల్గా అయితే ఒక గంట వర్క్ ఉంటుంది అనుకున్నాం, కాకపోతే దాదాపుగా 3 అవర్స్ అండి. పాపం 10 అయిపోయింది అనుకుంటా, 9:30 వరకు అయింది. 6:00 వచ్చేసింది తను, త్వరగా రండి కొంచెం వర్క్ ఉంది అని చెప్పేసి చెప్పానన్నమాట అంట్లు అవి తోమిద్దామని. కాకపోతే ఇంకా అక్కడ అంతా కూడా క్లీన్ చేసి చాలా ఎక్కువ ఉండింది అనమాట. ఇంకా మిద్ది కూడా 2 టైమ్స్ వరకు, ముందేమంటే తోసేసి వాటర్ పోసి కడిగేసామండి, దాని తర్వాత మళ్ళీ ట్యాంక్ క్లీన్ చేస్తే ట్యాంక్లోంచి మట్టి ఇంత వచ్చింది అనమాట. 2 సార్లు క్లీన్ చేయాల్సి వచ్చింది. ఓకే అండి, ఫైనల్గా మిద్దె మొత్తం కడిగేసాము. ఇక్కడ కొన్ని మట్టి అదంతా ఉంది, కొన్ని రోజులు పడిన తర్వాత కొన్ని అంతా క్లియర్ అయిపోయిన తర్వాత అమ్మవారి ఇంట్లో నుంచి ఏదైనా కొన్ని మొక్కలు తీసుకొచ్చి నాటేద్దాము, మట్టి అంతా ఉంది కాబట్టి. సో ఇదండి ఫైనల్గా 6 గంటల నుంచి కష్టపడితే 9 అయింది ఇప్పుడు టైం. 3 అవర్స్ సో ఇదండి. అంటే బిఫోర్ కూడా ఒకసారి షూట్ చేయమని చెప్పాను ఆయన్ని, కాకపోతే ఆయన అయితే చేయలేదు. ఇంక కుండీలన్నీ ఇటువైపు ఉన్నాయన్నమాట, అటువైపు నుంచి ఇటువైపు మేము షిఫ్ట్ చేసాము. ఇవి మనవి, సో ఆ ఇంట్లో ఉన్నాయన్నమాట మిద్దె మీద ఉంటే. నేను వేయలేదండి, చామంతి మొలకైతే వేసేసాను, నేను ఇంకా వదిలేసానమాట మొక్కలు. వాళ్ళు వద్దు అనేసరికి మొక్కలు కుండీలు అవి తీసేసేయండి అని చెప్పేసి అన్నారు. ఇంక నేనైతే వదిలేసానమాట. ఇంకా రోజా మొక్కలు ఇవి కూడా వాడిపోయి వాటర్ కూడా నేను పోయలేదు వద్దనిపించి. ఇంకా పక్కన ఆంటీ ఉంటారు కదా, సో తను ఏంటంటే మిద్దె మీదకి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు ఏంటంటే ఈ మొక్కలు నాటారనమాట, అవి అయితే చాలా బాగా వచ్చాయి. ఇంకా చామంతి మొక్క కానీ ఇవన్నీ ఆంటీని నీళ్ళు పోస్తూ పైన కూడా ఒక అన్నయ్య ఉంటారు, సో తను కూడా కొంచెం వాటర్ అయిపోయడం వల్ల ఇవి బాగా వచ్చేసాయి. నేను అస్సలు చూడలేదు. ఇంకా వచ్చేటప్పుడు అవి తీసుకెళ్ళమ్మా ఇంకా అక్కడ ఎందుకు అనేసరి అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను అనమాట. అదేంటంటే మనం కనకాంబరాలు కాగడాలు వీటిలో వేసుకుంటాం కదండి గ్రీన్ కలర్ది ఆకు, సో అదనమాట ఆంటీ వేశారు. ఇంకా మిద్దె అయితే ఫైనల్గా క్లీన్ చేసేసాము. మెట్లు ఇదంతా వాటర్ అయితే చాలా వేస్ట్ అయిపోయాయండి, ట్యాంక్స్ అయితే ఎన్ని వాటర్ వేస్తుంటే అయిపోతూ ఉన్నాయన్నమాట. సో ఫైనల్గా ఇంకా ఇక్కడైతే కొన్ని కొన్ని అట్లా ఇట్లా కొంచెం సర్దేసి నడవడానికి కొంచెం గ్యాప్ ఉంచేసి ట్యాంక్ ఫుల్ అయిపోయింది. ఇంకా స్టాప్ చేద్దామని వచ్చాను. ఇక్కడ మోటార్ కిచెన్లో ఉంటుంది, నాకు భయం అండి మోటార్ ఆన్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా, బట్ ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే ఇలా తనకేమంటే ఇంకా అది క్లీన్ చేసేసాను కదా, ఇంకా తను వచ్చేసి అంట్లు ఇప్పుడు క్లీన్ చేయనమ్మంటే లేదు లేక చాలా లేట్ అయిపోయింది కదా రేపు రండి అని చెప్పేసి చెప్పాను. ఇంకా తనైతే ఫైనల్గా బయట కడిగేసి ముగ్గేసి వెళ్ళిపోతానమ్మా అని చెప్పేసి అన్నారనమాట. సరే అని చెప్పేసి తనకైతే ముగ్గురాళ్ళు ఇచ్చాను, అవే చూపిస్తున్నానమాట, మొన్న చూపించాను కదా చాక్ పీసెస్ లాగా ఉన్నాయి అని చెప్పేసి. సో అవి ఇచ్చాను, కొంచెం ఏం పర్లేదు నార్మల్గా వేసేసేళ్ళంటే తను మాత్రం నాకు ముగ్గులంటే ఇష్టం అని చెప్పో ఏమో తెలియదు కానీ నీట్గా వేస్తారని తనకు వచ్చినంత వరకు కూడా.
చాలా ఓపిక్గా చేస్తారు పని అనేది, నీట్గా నిదానంగా చేస్తారనమాట, హడావిడైతే ఏముండదు. సో దానివల్ల చాలా మంచి మైడ్ అయితే మాకు దొరికారనమాట. సో నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ రంగోళీ వేసేసి తను అయితే వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే కొంచెం ఎర్లీగా రండి అని చెప్పి, ఎర్లీగా చెప్పలేదు, 8కి అట్లా రండి అని చెప్పాను. అంటే రేపు అత్తమ్మ కూడా వస్తానన్నారు. సో అందరం కలిసి హ్యాపీగా, అంటే నాకు తను అయితే చేస్తారు, కాకపోతే ఎక్కడ ఏం పెట్టాలి అనేది అయితే అత్తమ్మకైతే తెలుసు, ఎందుకంటే చాలా వస్తువులు ఉన్నాయి కదా అత్తమ్మ వాళ్ళవి. సో అవి ఏవేవి ప్యాకింగ్ చేయాలి, ఎట్లా పెట్టాలి, ఇవన్నీ అత్తమ్మ అయితే చూసుకుంటారు. నాకు కావాల్సినవి అయితే నేను సర్దేసుకుంటాను, బట్ అవన్నీ ఉన్నాయి కాబట్టి నాకు అర్థం కాదు. సో అందుకని అత్తమ్మ వస్తానన్నారు. ఇంకా అత్తమ్మ వస్తే అన్నీ కలిసి సర్దేస్తామన్నమాట. సో ఇదండి ఈ రోజుకైతే మేము కిచెన్ సర్దాలనుకున్నాం, బట్ అది కాకుండా మిద్ద అయితే నీట్గా క్లీన్ అయిపోయింది. చాలా హ్యాపీ అనిపించింది అనమాట పిల్లలు ఆడుకోవడానికి. కానీ వాటర్ మంచిగా వస్తున్నాయి. ఇంకా అది క్లీన్ చేసిన తర్వాత కూడా ఎందుకో తెలియదండి బ్లాక్గానే వస్తున్నాయి. ట్యాంక్లో అయితే ఏం లేదు. సో మేబీ పైప్స్లో ఏమన్నా బ్లాక్ అయిపోయిందో ఏమో తెలియదు, కానీ అట్లా అయిపోయింది అనమాట. సో ఫైనల్గా తనైతే ఇట్లా ముగ్గు పెట్టేసింది. తన పేరేంటో కూడా నాకు తెలియదు, అక్క అక్క అని పిలుస్తాను. సో అంతే, తను కూడా ఎక్కువ మాట్లాడదు నా అలాగనమాట, సైలెంట్గా ఉంటుంది. నేను వీడియోస్లో మాత్రమే వాగుతూ ఉంటానండి, డైరెక్ట్గా అసలు మాట్లాడను. సో నేనేంటో నా లోకమేంటో ఎవరైనా అంటే లైక్ ఫోన్లో మాట్లాడాలన్నా కానీ నాకు చాలా భయం అనమాట, చాలా అవాయిడ్ చేస్తాను ఫోన్ కాల్స్ ఇవన్నీ కూడా. సో ఫైనల్గా తనైతే వెళ్ళిపోయారనమాట వర్క్ అంతా కంప్లీట్ చేసేసి. ఇంకా నేను లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ చూశారు కదా మిషన్ ఆఫ్ చేసేసి, ఇప్పుడు మళ్ళీ మంచినీళ్ళు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఆన్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా వర్క్ ఎక్కువ అయిపోయింది కదా, బాగా ఆకలేసేస్తుంది, టిఫిన్ ఏం లేదు. నేనైతే బయట టిఫిన్ అస్సలు తిన్నండి, ఇంతకుముందు తినేదాన్ని కానీ ఏమో తెలియదు, ఒక 1 ఇయర్ నుంచి బయట టిఫిన్ ఇలాంటివంటే నాకు అసలు పడట్లేదు అనమాట. మార్నింగ్ టిఫినే తినట్లేదు సరిగ్గా, ఏమన్నా పాలు కానీ ఫ్రూట్స్ కానీ ఏమన్నా ఉంటే అడ్జస్ట్ అయిపోతున్నాను. సో టిఫిన్ తింటే మార్నింగ్ ఏదో ఒకలాగుంది, అంటే అలవాటు అయిపోయింది అట్లా లేట్గా తినడం వల్ల అలా టిఫిన్ మీద విరక్తి వచ్చేసింది. సో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బట్ ఏంటో ఇలా అయిపోయింది అనమాట నా సిచ్యువేషన్. ఇంకా ఫైనల్గా ఇక్కడైతే కొంచెం గ్యాస్ అంటే ఎలాగో చిన్న స్టవ్ ఉంది కాబట్టి నాకు చాలా యూజ్ అయిందండి బయటనే అనమాట. 2 డేస్ లోపల తిరగడానికి లేదు, అందులోను కిచెన్ అంతా కడగాలి, దానివల్లే చీమలు ఎక్కడ పట్టినా. ఇంకా లోపల లేదు కాబట్టి ఎలాగో బయట క్లీన్ చేసేసున్నాం కదా, ఇక్కడ వరకు కొంచెం గ్యాప్ ఉన్నంత వరకు క్లీన్ చేసేసారు ఆవిడ. ఇంకా నెక్స్ట్ అయితే ఇక నేను కొంచెం కాఫీ అయినా పెట్టుకుని తాగుదాము, బాగా ఆకలిగా ఉంది అని చెప్పేసి ఫస్ట్ అయితే మంచిగా కొన్ని వాటర్ తాగేసి దాని తర్వాత నేను ఆయన అయితే కూర్చోన్నామన్నమాట. ఆయన కూడా చాలా వర్క్ చేసే, ఆయన కూడా పాపం చాలా ఎక్కువ వర్క్ ఉండిపోయిందండి, మట్టి చాలా ఉండింది కదా అదంతా, పాపం ఎన్ని బకెట్స్ వాటర్ పోసామో పోవడానికైతే తీరా. అది పోసేసరికి మళ్ళీ కిందకు వచ్చేసింది కదా మట్టి అంతా, మళ్ళీ కింద క్లీన్ చేసి రోడ్ అంతా, ఇట్లా చాలా ఎక్కువ పని జరిగిపోయింది. సో అనుకోకుండా, కాకపోతే ఎంత కష్టపడ్డా కానీ నీట్గా అయిపోయింది, అదొక హ్యాపీనెస్ అనమాట. సో ఒకరికి 3 ఉన్నాం కాబట్టి తల ఒక చేయి వేయడం వల్ల ఇంకా ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా ఫైనల్గా స్టవ్ మీద అయితే పాలు పెట్టేశాను. పాలు కాగిన తర్వాత ఇంకా ఆయన అయితే కాఫీ ఎక్కువ ఇష్టపడరు, టీ అన్నారు. కాకపోతే ఇప్పుడు నాకు అంత ఓపిక లేదు జీ, ఇట్లా కాఫీ పెట్టేస్తాను అని చెప్పేసి అనేసరికి సర్లే పెట్టేసి అన్నారు. సో ఫైనల్గా ఇక్కడ సన్ రైజ్ కాఫీ అయితే నేను మిక్స్ చేస్తున్నాను అనమాట. ఇంకా నాకు ప్లస్ పాయింట్ ఏంటి అంటే పిల్లలు లేరండి, పిల్లలు లేకపోవడం అయితే చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఉన్నుంటే పాపం వాళ్ళకి టైంకి ఫుడ్ పెట్టలేము, ఇంకా అసలు హడావిడి అనమాట, ఎక్కడ ఎలా ఉన్నాయి ఏంటి నాకు అర్థం కాలేదనమాట. ఈసారి అయితే మరీ ఇబ్బంది పడిపోయాను. సో ఫైనల్గా ఇలా ఉండిందండి మాకు ఆ రోజు అయితే. నెక్స్ట్ డే అయితే మాకు కంప్లీట్ అయిపోయింది అనమాట వర్క్. నెక్స్ట్ డే నేనైతే ఎక్కువ షూట్ చేయలేదు, షూట్ చేసినంత వరకు అయితే వ్లాగ్ షేర్ చేస్తూ ఉంటాను. ఇక్కడ చూశారు కదా ఆయన అయితే వాటర్ తాగుతున్నాను, పాపం బాగా అలసిపోయి షర్ట్ అంతా తడిచిపోయింది. సో ఇది ఇవాళ వ్లాగ్ అయితే. హోప్ ఈ వ్లాగ్ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వ్లాగ్ మొత్తం ఎక్కడ మ్యూజిక్ ఏం లేకుండా వాగుతూనే ఉన్నాను నాన్ స్టాప్గా, ఏమనుకోవద్దే. సో ఫైనల్గా వేడివేడిగా కాఫీ తాగేసి కొంచెం రిలాక్స్ అయిపోయాను. దాని తర్వాత ఇంక మళ్ళీ నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయాను, చూశాను కదా డ్రెస్ మొత్తం తడిచిపోయింది. ఆయన కూడా పాపం ఇంక వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా వంట చేసేది కూడా ఏం లేదండి, అత్తయ్య పంపించారో లేదంటే మేము బయట ఏమో తెప్పించుకొని తినేసామన్నమాట ఆ రోజైతే. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి మర్చిపోయాను, మళ్ళీ అత్తమ్మ వచ్చారు. అత్తమ్మ వచ్చిన తర్వాత బట్టల వరకు సర్దేసుకున్నామండి, అది కూడా ఏం బ్లాగ్ షూట్ చేయలేదు ఎందుకంటే ఓపిక లేదు. అక్కడిక్కడ అసలు సగం బ్రెయిన్ అయితే బాగా డిస్టర్బ్ అయిపోయింది అనమాట, ఏంటి అర్థం కాకుండా ఇవన్నీ చూసేసరికి.
సో ఇల్లు మారడం అంటే అంత ఈజీ కాదండి. ఇంకా ఒక్కొక్కరు ఉన్న వాళ్ళైతే ఇంకా ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. ఇంకా నాకైతే అత్తమ్మ వాళ్ళు ఇంకా ఇంటికి మైడ్ వస్తుంటారు, ఆయన అందరు హెల్ప్ఫుల్గా ఉండడం వల్ల చాలా హ్యాపీ అనిపించింది. ఒక్కొక్కరు అయితే ఒక్కరే చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వ్లాగ్. సో మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.